ఇక అటు కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ పీజీ కాలేజీలో ఓట్ల లెంకింపు జరగనుంది. కౌంటింగ్ కేంద్రం పరిధిలో 144 సెక్షన్ అమలు చేశారు. కరీంనగర్ లోక్సభ స్థానానికి 28 మంది అభ్యర్థులు పోటీ చేశారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, రేపటి ఏర్పాట్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? పోలింగ్ జరిగిన సుదీర్ఘ విరామం తర్వాత రేపు ఉదయం కరీంనగర్ లోక్సభతో పాటు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని లోక్సభ స్థానాల కౌంటింగ్ జరగబోతుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో కనుక చూసుకుంటే 3 పార్లమెంటు సెగ్మెంట్లు ఇందులో ఉన్నాయి. కరీంనగర్ లోక్సభ పూర్తిగా ఈ పాత జిల్లా పరిధిలోకి వస్తే దీంట్లో పెద్దపల్లి జిల్లాలో 4 అసెంబ్లీ సెగ్మెంట్లు, తర్వాత అటు నిజామాబాద్ జిల్లాలోని 2 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. అయితే కరీంనగర్ లోక్సభకు సంబంధించిన ఓట్ల లెక్కింపుకు సంబంధించి ప్రజెంట్ మనం ఉన్న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో రేపు కౌంటింగ్ జరగబోతుంది. ఈ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం 7 హాళ్లతో పాటు పోస్టల్ బ్యాలెట్ల కోసం మరొక హాల్ను ఏర్పాటు చేశారు. మొత్తం 8 హాళ్లలో రేపు కౌంటింగ్ జరగబోతుంది. టోటల్గా ఈ 8 హాళ్లలో కౌంటింగ్ సంబంధించి టేబుల్ల ఏర్పాటు కావచ్చు, ఇతర అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినాయి. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 395 మనకు పోలింగ్ స్టేషన్లు కాబట్టి ఇక్కడ అత్యధికంగా 18 టేబుల్స్ ఏర్పాటు చేశారు కరీంనగర్ అసెంబ్లీ ఓట్ల లెక్క కోసం. అదేవిధంగా మిగతా 6 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 14 టేబుల్ల చొప్పున ఏర్పాటు చేశారు. టోటల్గా 116 టేబుల్లలో 153 రౌండ్లు, అంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ రౌండ్ల వరకు చూస్తే 153 రౌండ్లుగా పూర్తవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క సెగ్మెంట్ వరకు చూస్తే కరీంనగర్లో, తర్వాత మానకొండూరు, చొప్పదండి ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లో 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయితే మిగతా వేములవాడ 19 రౌండ్లు, సిరిసిల్ల 21 రౌండ్లు, మిగతా హుస్నాబాద్, హుజరాబాద్, తర్వాత మిగతా కాన్స్టిట్యూన్సీలన్నీ కూడా 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. అయితే ఇక్కడ ఓట్ల లెక్కింపు ప్రాసెస్ మనకు అసెంబ్లీ సెగ్మెంట్కి లోక్సభకి కొంత డిఫరెంట్ ఉంటుంది. అసెంబ్లీ అయితే ఒకటే హాల్ ఉంటుంది కాబట్టి ఆ ఒక హాల్ నుంచి ఎప్పటికప్పుడు రౌండ్ల వారీగా ఫలితాలు వస్తాయి. కానీ ఇక్కడ 7 హాళ్ళు ప్లస్ 8 పోస్టల్ బ్యాలెట్ పక్కన పెడితే 7 హాళ్ళ నుంచి ప్రతి మొదటి రౌండ్కు సంబంధించి 7 హాళ్ళకు సంబంధించిన టోటల్ ఒక్క దగ్గరికి వచ్చిన తర్వాత వాటిని క్యూములేటివ్ రౌండ్గా మనకు ప్రకటిస్తారు. అంటే ఓవరాల్గా హయ్యెస్ట్ రౌండ్స్ ఏదైతే ఉందో ఆ ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి అన్ని రౌండ్లు పడుతుందని మనం అనుకోవచ్చు. ఓవరాల్గా మనకి ఇప్పుడు హయ్యెస్ట్ రౌండ్ కనుక తీసుకుంటే 23 రౌండ్లు చొప్పదండి కావచ్చు, హుజరాబాద్ కావచ్చు, తర్వాత హుస్నాబాద్ కావచ్చు, ఇక్కడ మనకి 23 రౌండ్ల చొప్పున జరుగుతుంది కాబట్టి ఓవరాల్ లెక్క పూర్తి చేయడానికి కూడా 23 రౌండ్లు పూర్తవుతుంది. చూడొచ్చు మనకి ఇక్కడ పోలింగ్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రం దగ్గర మనకు హడావుడి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా అధికారులు, తర్వాత వీళ్ళంతా కూడా వస్తుంది. ఇప్పుడు జనరల్ అబ్జర్వర్కు సంబంధించిన వెహికల్ కూడా లోపలికి వెళ్తుంది. బయటి వ్యక్తులను ఎవరిని కూడా, మీడియాతో సహా ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. దాదాపు 3 అంచెల భద్రత వద్ద, మన భద్రతా వలయం వద్ద ఎస్ఆర్ఆర్ కాలేజ్ మనకు బంధించబడి ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు కలెక్టర్ కావచ్చు, తర్వాత కౌంటింగ్ అబ్జర్వర్స్ కావచ్చు, వీళ్ళంతా వెహికల్స్ అన్ని కూడా లోపలికి వెళ్తున్న దృశ్యాలు చూడవచ్చు. ఇప్పటికీ అన్ని హాళ్ళ కూడా టేబుల్ అరేంజ్మెంట్స్ పూర్తయినాయి. ఒక్కొక్క టేబుల్కి 3 సిబ్బంది ఉంటారు, మైక్రో అబ్జర్వర్తో పాటు కౌంటింగ్ ఆఫీసరు, తర్వాత అసిస్టెంట్ కౌంటింగ్ ఆఫీసర్, ఇట్లా మనకు ఒక్కొక్కదానికి 3 ఉంటారు. తర్వాత ప్రతి హాల్లో కూడా ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. ఇట్లా 7 హాళ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేయబోతున్నారు. ఈ పోలింగ్ ఫలితాలను ఎన్నికల కమిషన్ వెబ్సైట్తో పాటు ఇక్కడ మనకు మీడియాకు వెల్లడించేందుకు కూడా ఇక్కడ ప్రత్యేకంగా మీడియా హాల్ ఏర్పాటు చేశారు. రేపు మనం చూస్తున్న ఈ రోడ్ అంతా కూడా కరీంనగర్ నుంచి జగిత్యాలకు వెళ్లే మార్గం, జగిత్యాల నిజామాబాద్ వైపు వెళ్లే మార్గము, ఇక్కడ కూడా రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కరీంనగర్ నుంచి జగిత్యాల నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాలన్నీ కూడా అక్కడే మనకు గీతాభవన్ సర్కిల్లో టర్నింగ్ తీసుకొని వేములవాడ మార్గంలోకి వెళ్ళి అక్కడ చింతకుంట బైపాస్ నుంచి మళ్ళీ కొత్తపల్లి దగ్గర కలిసి మళ్ళీ జగిత్యాల మార్గంలోకి వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా అటువైపు నుంచి కరీంనగర్కి వచ్చే వాహనాలు కూడా మనకు చింతకుంట నుంచి ఎక్కడైతే కొత్తపల్లి దగ్గర బైపాస్ ఉందో ఆ బైపాస్ దగ్గర డైవర్షన్ తీసుకొని గీతాభవన్ మీదుగా బస్టాండ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఇట్లా రేపు మార్నింగ్ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా ఉదయం 6 గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో కేవలం ఈ కౌంటింగ్ సిబ్బంది, తర్వాత మీడియా, పోలీస్ పర్సనల్స్, అధికారులకు మాత్రమే ఈ రోడ్ మార్గంలో రేపు అనుమతిస్తారు. కరీంనగర్ లోక్సభ పరిధిలో కనుక తీసుకుంటే ఓవరాల్గా మనకు చాలా ఉత్కంఠ రేపుతుందని చెప్పొచ్చు. ఇక్కడ ఫలితము మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ కూడా ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ఇక్కడ బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్, తర్వాత బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, తర్వాత కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్, ఈ 3 పోటీ పడ్డారు. వీళ్ళు కాకుండా బీఎస్పీ నుంచి, తర్వాత ఇతర చిన్న చిన్న పార్టీల నుంచి, తర్వాత ఇండిపెండెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున పోటీ చేశారు. మొత్తం 1797150 మంది ఓటర్లు కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉంటే దీంట్లో 1,300,000
690 మంది, అంటే దాదాపు ఒక 500,000 మంది పోలింగ్కు దూరంగా ఉన్నారు. ఆ పోలింగ్కు దూరంగా ఉన్న వాళ్ళ పర్సంటేజ్ ఎవరి మీద ప్రభావం చూపెట్టుతుందని కూడా ఆసక్తిగా మారింది మనకు. ఓవరాల్గా లాస్ట్ పార్లమెంట్ ఎన్నికలు 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొంత 3% ఓటింగ్ శాతం నమోదైనా కూడా కొన్ని వర్గాలు, ఉదాహరణకు యువత ఈసారి పోలింగ్కు చాలా దూరంగా ఉందని చెప్పొచ్చు. కరీంనగర్ లాంటి టౌన్లు కావచ్చు, తర్వాత కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్న అర్బనైజేషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా యువత కొంత ఓటింగ్కు దూరంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెరిగినప్పటికీ కూడా పట్టణ ప్రాంతాల్లో కొంత తగ్గింది. ఈ తగ్గిన శాతం కావచ్చు, తర్వాత ఎక్కడైతే పెరిగిందో పెరిగిన శాతం కావచ్చు, ఎవరికి అనుకూలంగా ఉంది ఎవరికి ప్రతికూలంగా ఉంది అనేది కూడా మనకు చాలా కీలకంగా మారింది. కరీంనగర్ లోక్సభ పరిధిలో పోలింగ్ పోలింగ్ను లేకుంటే ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసే అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఇటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా కరీంనగర్ లోక్సభ పరిధిలో కనుక తీసుకుంటే అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. తర్వాత అక్కడ ప్రాంతాల పరిస్థితి వేరు. అక్కడ చేనేత కార్మికులు కావచ్చు, గల్ఫ్ కార్మికులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, ఇట్లాంటి వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకు సంబంధించిన సమస్యలు ఈ ఎన్నికల్లో ప్రతిబింబించబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఆశలు ఆకాంక్షలు ప్రతిబింబిస్తూ ఇక్కడ పోలింగు జరిగి ఉంటుందని ఆశిస్తున్నారు. అక్కడ చేనేత కార్మికుల సమస్యలు కావచ్చు, అక్కడ టెక్స్టైల్ జోన్ ఏర్పాటు చేసే అవకాశం కేంద్రానికే ఉంది కాబట్టి వాళ్ళు టెక్స్టైల్ జోన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా కనిపిస్తుంది. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక ఎన్ఆర్ఐ పాలసీ కావాలని చెప్పి గల్ఫ్ కార్మికుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. బీడీ కార్మికుల పెన్షన్ సమస్య కూడా తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇటు కరీంనగర్ లాంటి అర్బన్ ప్రాంతాలు, కరీంనగర్ టౌన్ కావచ్చు, కరీంనగర్ జిల్లా కేంద్రం చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించిన డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులు, తర్వాత విద్యార్థులకు కావాల్సిన ఉపాధి విద్యా అవకాశాలు, ముఖ్యంగా శాతవాన్ లాంటి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి అవసరం ఉంది. అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు ఇప్పటికి కూడా యూనివర్సిటీ పరిధిలో. అదేవిధంగా మనకు పెద్ద ఐఐటి ఐఐఎం లాంటి ట్రిబుల్ ఐటీ లాంటి సంస్థలు ఇక్కడికి తీసుకురావాలని చెప్పి చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తూ ఉంది. ఇట్లాంటి సమస్యలు ఇక్కడ మనకు ఎక్స్పోజ్ కాబోతున్నాయి. అదేవిధంగా జాతీయ రహదారులు, తర్వాత జాతీయ స్థాయి సంస్థల ఏర్పాటు మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇవన్నీ కాకుండా చాలా అంశాల ఆధారంగా పార్టీలు ప్రచారాలు సాగించాయి. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయంలో అటు బీఆర్ఎస్ కావచ్చు, అధికారంలో కంటే గెలవడం, గెలిస్తే తాము ఏం చేయబోతున్నాం, ఉదాహరణకు కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీని నిలదీసి ఇక్కడికి కావాల్సిన హక్కులు సాధిస్తామని చెప్పి బీఆర్ఎస్ చెబుతూ ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేము అధికారం ఉన్నాం కాబట్టి కేంద్రంలో కూడా మమ్మల్ని గెలిపిస్తే మేము మళ్ళీ చాలా నిధులు తీసుకొస్తాం, ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పారు. అదేవిధంగా బీజేపీ విషయానికి వస్తే బీజేపీ రామాలయ అంశంతో పాటు చాలా అంశాలను ఇక్కడ చెబుతూ ప్రచారం సాగించింది. ఓవరాల్గా ఓటర్లు అయితే ఓటు హక్కు 13వ తారీఖు గత నెల 13వ తారీఖు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం వాళ్ళ బ్యాలెట్ అంతా కూడా ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది. అవన్నీ ఎస్ఆర్ఎల్ కాలేజ్ డిగ్రీ కాలేజీలో ఇక్కడ గత 20-22 రోజులుగా ఇక్కడే దాచిపెట్టబడి ఉన్నాయి. వీటి మీద పటిష్ట భద్రత మధ్య వీళ్ళంతా ఉన్నాయి. రేపు ఉదయం వీటిని ముందుగా కౌంటింగ్ హాల్లోకి తీసుకొచ్చే ప్రక్రియ జరుగుతుంది. కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో వాటిని గదుల తాళాలు తీసి వాటిని కౌంటింగ్ హాళ్లకు చేరుస్తారు. అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ కూడా 8811 మంది ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉన్నారో వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ హక్కు వినియోగించుకున్నారు. కొంతమంది వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, హోమ్ ఓటింగ్ ద్వారా దాదాపు 1657 మంది హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొంతమంది ఆర్మీలో కావచ్చు, ఇతర రాష్ట్రాలు కూడా పనిచేస్తున్న వాళ్ళు సర్వీస్ ఓటర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. ఇట్లాంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా దాదాపు 10,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి. వాళ్ళ సంబంధించిన తీర్పు ఎట్లా ఉండబోతుంది, ఇవన్నీ అంశాల మేళవింపుతోటి రేపు కౌంటింగ్ జరగబోతుంది. కౌంటింగ్ సందర్భంగా భారీ బందోబస్తు నడమ రేపు ఉదయం కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. చంద్రిక.